శివభక్తుండే కానీ వైష్ణవ ద్వేషం ఏం లేదు, అక్కర్లేదు, ఉండక్కర్లేదు. చాలా అందరికీ తెలిసిన విషయం, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. ధ్యానముద్రలో శివుడు నిరంతరం పూజ చేసేది, ధ్యానం చేసేది విష్ణువుని. అలాగే యోగ నిద్రలో ఉన్న విష్ణువు నిరంతరం ధ్యానం చేసేది శివుని. కాబట్టి వాళ్ళిద్దరూ సూపర్ స్టార్స్ కాబట్టి వాళ్ళ కోసం మనం దెబ్బలాడుకో అక్కర్లేదు. అది అందుకనే రామాయణం మొత్తాన్ని ఆంజనేయుడి పాయింట్ ఆఫ్ వ్యూలో గానం. నా మనసు కోతిరా రామా మారుతి గజయ్యి శ్రీరామ, నా మనసు కోతిరా రామా మారుతి గజయ్యి శ్రీరామ, నా మనసు కోతిరా రామా మారుతి గజయ్యి శ్రీరామ, నా మనసు రాయిరా రామా నా మనసు రాయిరా రామా మానిని గజయ్యి శ్రీరామ. ఇందాక చెప్పినట్టు శివకేశవ తత్వాల అభేదం మన జీవితంలో, మన జీవితాల్లోనే ఉదయం విష్ణుతత్వం, సాయంత్రం శివతత్వం ఎలా ఉంటాయో చూడండి. పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళాలి, మగైనా ఆడైనా.
మనం స్నానం చేసి గబగబ అలంకరించుకుని సూటో బూటో నగలో పాచో టయ్యో సూటో ఆవిడ వాట్ ఎవర్ అలంకరణ అంతా చేసుకుని ఆఫీస్కి బయలుదేరతాం. ఎనర్జీ స్టార్ట్స్. స్థితి కారకుడైన విష్ణు మన నడిపిస్తూ ఉంటాడు. ఎనర్జీ ఎక్కడ చూసిన పని క్రియేషన్ టకా 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 పనిచేస్తూ ఉంటాం. విష్ణు తత్వం మనలోకి ఎంటర్ అయిపోయింది అయిపోయింది అంత చేసేసాం పని. సాయంత్రం సంధ్యారంభ విజంబితం, సాయంత్రం ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ చేసే పని ప్యాంటు తీసి విసిరేసి లుంగీలోకి జాయిన్ అవుతాడు. ఆవిడ చీరలో తీసేసి నైటీ వేసుకుంటుంది. శివతత్వం ఎంటర్ అయిపోయింది. సింప్లిసిటీ, రిలాక్స్, హాయిగా ఇంత ముద్ద తిని సమాధి స్థితి శివతత్వం. అన్ని నగలు తీసి అవతల బారేస్తారు. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ. అన్ని అలంకారాలు తీసి అవతల పారేసి సింప్లిసిటీ, హాయిగా సమాధి స్థితికి వెళ్ళి పడుకుంటాం. శివతత్వం ఎంటర్ అయిపోయింది జీవితంలో. మళ్ళీ ఉదయం అయ్యేటప్పుడు విష్ణుతత్వం, ఇప్పుడు నాకు శివుడే కావాలి, విష్ణు వద్దు అంటే 24 అవర్స్ అంటే 2 మొత్తం వారం అంతా పడుకుంటే అవుట్, జీవితం వర్కౌట్ అవుతుంది. అలాగే 24x7 వన్ వీక్ ఎవడన్నా పని చేయగలడా, చేయలేము. అని చేత నాయనల్లారా, పగలు విష్ణుతత్వము రాత్రి శివతత్వము అభేదం పాటిస్తూ మన జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.